క్యాన్సర్ అనగానే యాక్చువల్గా మనకు గత పది పదిహేను సంవత్సరాల క్రితం క్యాన్సర్ అనగానే అది మానే జబ్బు కాదు ఖచ్చితంగా చనిపోతారని సో సినిమాల్లో మాత్రం దగ్గినప్పుడు రక్తం రావడం చనిపోవడం ఈ డైలాగులు ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా అంటే దట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ బిల్ట్ అయింది యాక్చువల్ ఇప్పుడు చూస్తా అంటే అసలు క్యాన్సర్లో నా తెలిసి ముప్పై రకాల క్యాన్సర్లు ఉంటున్నాయి సో ఇందులో మనం ప్రారంభంలో గుర్తించడం ద్వారా ఎంత పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్ను మనం నయం చేసే అవకాశం ఉంటుంది సో దీని గురించి కొద్దిగా దగ్గర సరే ఒక్క నిమిషం మనం రోల్స్ మార్చి నేను ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను గెస్ట్ చేయండి ఒక నెంబర్ అంటే మీరు చదువుకుని ఆల్రెడీ చదువుకుని ఉంటే చెప్పద్దు అంటే నేను సిట్టింగ్ అది నేను నేను విన్నదైతే ఇప్పుడు సర్వైకల్ కానీ లేదా ఇప్పుడు మీరన్నా హిమామోగ్రాఫ్ తే ఇవి కానీ ఇవి మనం ప్రారంభంలో గుర్తించడం ద్వారా ఇవి నయం చేసుకోవచ్చు బ్లడ్ ఐ నెంబర్ గెస్ట్ చేయండి ఎన్ని క్యాన్సర్లు క్యూర్ అవ్వచ్చు ఓవరాల్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్ మే క్యూర్ సో నాట్ బ్యాడ్ కరెక్ట్ చదువుకున్నాను మీరు చీటింగ్ చేశారు కరెక్ట్ ఇప్పుడు మీరందరూ చాలా కరెక్ట్ కానీ ఇప్పుడు క్యాన్సర్ అనగానే అయిపోయింది చనిపోయామా ఇంకే ఇంక దీనికి నివృత్తి లేదన్నది మనకు చాలా కామన్గా చాలా డీప్గా నాటుకుపోయినటువంటి పోహాది ఈనాడు మనకున్న కొత్త టెక్నాలజీతోటి కొత్త ప్రక్రియలతోటి కొత్త మందులతోటి సుమారు అన్ని క్యాన్సర్లు ఓవరాల్ తీసుకుంటే ఒకటి ఒకటి అండ్ డిస్కషన్ కాదు కానీ సుమారు ఎనిమిది వందలకు మించిన క్యాన్సర్లు ఉన్నాయి రకాలు కొత్త రకాలు కనుక్కుంటున్నాం కూడా ఈ మధ్య ఈ మధ్యన సో ఆల్ క్యాన్సర్స్ యాజ్ అ హోల్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ సిక్స్టీ పర్సెంట్ ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్ యాజ్ ఆఫ్ టుడే ఓకే ది అదర్ ఫార్టీ పర్సెంట్ ద మెజారిటీ కంప్లీట్లీ క్యూరబుల్ క్యూర్ అంటే మొత్తం పోతే మళ్ళీ తిరిగి రాదు అది క్యూర్ అంటే అర్థం అది ది అదర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ హీన్ కన్వర్టెడ్ ఇన్ టు క్రానిక్ డిసీజెస్ అంటే అది ఉంటుంది క్యూర్ కాదు కానీ అది ఉంటుంది మనము ఉంటాం అందరం బాగానే ఉంటాం అన్న పరిస్థితికి తీసుకొచ్చే టెక్నాలజీ కూడా ఇప్పుడు ఈ ఈ మందులు అవి కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి సో ఈ పరిస్థితి ఉంది సో ద మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ కెన్ బి ట్రీటెడ్ ఇఫ్ నాట్ క్యూర్డ్ అట్లీస్ట్ కంట్రోల్డ్ ఈ పరిస్థితి మనకు ఉంది అయితే ప్రాబ్లం ఏంటి అంగట్లో అన్నీ ఉన్నా చదివింది తెలుగు సామెత ఉంది సో ఇంచుమించు మన దేశంలో ప్రాబ్లం అదే అంగట్లో అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్త కొత్త మందులు ఈ కొత్త టెక్నాలజీలు అన్నీ ఉన్నాయి అపోలో లాంటి చోట్ల బాగానే వాడుతున్నాం లేని ఇంపోర్ట్ చేసుకోవచ్చు సో ఒకవేళ ఏదైనా లేదు ఇంకా మార్కెట్లోకి రాలేదు అంటే మీరు మనం డబ్బులు కట్టాలి కానీ అమెరికా నుంచి తెప్పించేసుకోవచ్చు ఒక రెండు వారాలు వచ్చేస్తుంది ఇక్కడికి సో లేదా వీళ్ళే వెళ్తారు అమెరికా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సో ఉన్నది ఇప్పుడు మన 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 దేశ ప్రజలకు కూడా ఇటువంటి టెక్నాలజీలకి కొత్త మందులకి కొత్త ప్రక్రియలకి యాక్సెస్ ఉంది ఇప్పుడు మన దేశంలో కూడా ఈ మనం క్యూర్ రేట్స్ అనేవి మనం అచీవ్ చేయొచ్చు ప్రాబ్లం ఏంటి ఒకట అవగాహన లేదు అంటే అసలు నాకు క్యాన్సర్ ఉంది అంటే పోనీ పోరు డాక్టర్ని చూడడానికి అయిపోయింది పోతాను రెండోది ఏంటంటే అవగాహన ఉండి డాక్టర్ దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు మాకు ఇందాక అన్నట్టు యాక్సెస్ టు అడిక్వేట్ హెల్త్ కేర్ ఇప్పుడు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగలరేమో కానీ పెద్ద ఇప్పుడు మీరు పెద్ద సిటీలో స్పెషలిస్ట్ ఉన్నారు అక్కడి దాకా వెళ్ళడం అనేది కష్టం కావచ్చు మూడోది వస్తారు మాట్లాడతాము మెజారిటీ ఇక్కడ కూడా చెప్పేది డబ్బులు లేవండి ఇన్ని డబ్బులు మేము మా వాళ్ళ కాదు సో కాస్ట్ హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ ఎందుకంటే ఈ కొత్త టెక్నాలజీల కొత్త మందులకి ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది మరి లైక్ అయితే ఇవి సాఫ్ట్వేర్ లాగానే మనకి అది కొత్త సాఫ్ట్వేర్ ఉందంటే దాని ఖర్చు ఎక్కువ ఒక రెండేళ్ళు పోయాక ఖర్చు తగ్గుతుంది ఓకే సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆబ్స్టకల్స్ టు అచీవింగ్ దట్ గోల్ అందరికీ రావాలి అనేది రెండో విషయం మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలు అవి చూస్తాం అక్కడ క్యాన్సర్ మీరు అన్నది కరెక్టే మరి కానీ ఒకప్పుడు సినిమాలు మీకు గుర్తుంటే పాత సినిమాలు చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కనుక ఏఎన్ఆర్ గారు వాళ్ళు రాజ్ కపూర్ గారు అప్పుడు టీవీ తెచ్చుకుని చచ్చిపోయేవారు ఓకే వాళ్ళు రక్తం కక్కొని టీవీ తెచ్చుకుని చచ్చిపోయేవాళ్ళు సినిమాల్లో అంటే అంత హడలుండేది టీవీకి ఇప్పుడు ఎవరికి భయం ఇవి టీవీ అంటే సో అలాగే క్యాన్సర్లో కూడా దర్శన్ చూపించారు క్యాన్సర్లు వచ్చి హీరోలు హీరోయిన్లు పోవడం అంతా చూపించిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఎందుకు భయం క్యాన్సర్ అంటే ఇప్పుడు టీబీ అంటే భయం లేనిది ఈనాడు క్యాన్సర్ కూడా అదే పరిస్థితి వచ్చింది మనం క్యాన్సర్ వస్తే పోతాము అనేది ఏది లేదు చాలా మటు క్యాన్సర్లో క్యూర్ చేయొచ్చు మనకు వెల్లు ఉండాలి కానీ వెల్లు రిసోర్సెస్ ఉండాలి కానీ క్యూర్ కానీ కూడా క్రానిక్ డిసీజెస్ అయ్యాయి అంటే అవి కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది కాకపోతే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని కొన్ని మనం అధిగమించాల్సి వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును మెట్ ప్లస్ బ్రాంచ్ పై